ప్రియమైన సత్యాన్వేషకులారా నిన్నటి దినాన్న క్రైస్తవులు మాత్రమే మత ప్రచారం ఎందుకు చేస్తారు అనే వీడియోని నేను అప్లోడ్ చేశాను మీరు చాలామంది చూశారు దాని కింద మంచి మంచి కామెంట్స్ కూడా చేశారు ప్రతి కామెంట్ నేను చదివాను నా వీడియో కింద మీరు రాసే ప్రతి అక్షరాన్ని చాలా గౌరవంగా ఆనందంగా నేను చదువుతాను కారణం ఏంటంటే నా వీడియోని నా మాటల్ని గౌరవించి మీరు అంతసేపు మీ విలువైన సమయాన్ని వెచ్చించి చూసి ఆ వీడియో చూసిన తర్వాత మీ మనసులో వచ్చినటువంటి భావాలని కింద రాస్తారు కదా అక్షరాల రూపంలో కామెంట్ రూపంలో నేను ఖచ్చితంగా ప్రతి కామెంట్ని ఒకటికి రెండు సార్లు చదువుకొని సంతోషపడతాను మీరు ప్రశంసించినా చదువుతాను విమర్శించినా చదువుతాను మరి అసభ్యకరంగా వ్రాస్తే మాత్రం వెంటనే దానిని బ్లాక్ చేసేస్తాను ఎందుకంటే కొంతమంది అపరిపూర్ణంగా ఉంటారు అలాంటి వాళ్ళు ఈ కామెంట్ని చూసినప్పుడు పొరపాటున వారి విశ్వాసంలో ఏమైనా తొట్టుపడతారేమో అన్నటువంటి ఉద్దేశంతో అలాంటి అసభ్యకరమైన అసంబద్ధ మైనటువంటి కామెంట్స్ని వెంటనే బ్లాక్ చేసేస్తాను అయితే నిన్నటి తినాన క్రైస్తవులు మాత్రమే ఎందుకు మత ప్రచారం చేస్తారు అనే వీడియోని అప్లోడ్ చేసినప్పుడు దాని కింద చాలా మంచి మంచి కామెంట్స్ వచ్చాయి అయితే అందులో వనంలో గంజాయి మొక్క అన్నట్టుగా ఒక కామెంట్ వచ్చింది మరి ఆయన ఎంతసేపు టైప్ చేశాడో ఎంత ఓపికో నాకు తెలియదు కానీ చాలా పెద్ద కామెంట్ రాశాడు అయితే ఆయన అంత ప్రయాసని ఏదైనా నాకు సలహా ఇవ్వడానికో ప్రశంసించడానికో విమర్శించడానికో ఈ విధానంలో వ్రాసి ఉంటే బాగుండేది కానీ మరి దారుణంగా క్రైస్తవ్యం పట్ల బైబుల్ పట్ల బైబుల్ దేవుడు పట్ల ద్వేషాన్ని ఆ కామెంట్ చూసే వాళ్ళ మనసులో నూరిపోయడానికని ఆ వ్యక్తి అంత ప్రయాసపడ్డాడు సింపుల్ చెప్పాలంటే పాపాన్ని కనడానికి ప్రసవేదన అనే బైబుల్లో ఉంది కదా శివశక్తి కర్ణాకరు సుగుణ లాంటి వాళ్ళు ఈ మధ్య చాలామంది పుట్టగొడుగుల పుట్టుకొని వస్తున్నారు ఏసు క్రీస్తు మీద బైబుల్ మీద బుర జల్లి ఆ వచ్చే డబ్బుతో పొట్టను పోషించుకోవడానికి ప్రయాసపడుతున్నారు కదా అలాంటి వ్యక్తుల మాట విని బాగా ఇన్స్పైర్ అయ్యి నరనరాన్న క్రైస్తవ్యం పట్ల బైబుల్ పట్ల బైబుల్ దేవుడి పట్ల విషాన్ని నింపుకున్నటువంటి వ్యక్తుల మనస్తత్వం ఎలాగుంటుంది అన్నది చెప్పడం మాత్రమే ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం ఏసుక్రీస్తుని క్రైస్తవ్యాన్ని బైబుల్ని తిరస్కరించి వ్యతిరేకించేటువంటి వారి మానసిక పరిపక్వత స్థాయి ఎంత నిమ్న స్థాయిలో ఉంటుందో చెప్పడమే నా ప్రధాన ఉద్దేశం ఈ కామెంట్ని రెండు భాగాలు చేస్తున్నాం మొదటి భాగాన్ని ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రెండవ భాగాన్ని దేవుని చిత్తమైతే రేపటి దినాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి నాతో పాటు ఈ కామెంట్ని చూసే ప్రయత్నం చేద్దాం ప్రైవేట్ సైక్లోన్ అంట ప్రైవేట్ సైక్లోన్ అనే ఈ సైట్ నుంచి నాకు ఈ కామెంట్ వచ్చింది ఆ వ్యక్తి ఏం రాస్తున్నాడు చూడండి మనము సైన్యములకు అధిపత్యకు యుహోవా అంటామే ఆయన గురించి మాట్లాడుతూ ఈ వ్యక్తి అంటున్నాడు అసలు వీడు మనిషా సైకోనా అన్నింటికీ చంపేయడమేనా చంపేయాలి చంపేయాలి మీ కరుణామాయుడు అంటే మనం కరుణామయుడుగా పిలుచుకునే యేసుక్రీస్తు లేదా పాత నిబంధనలో యహోవాగా కనిపించే మన దేవుడు అంట సైకో మనము దేవుడు అని ఆరాధిస్తున్నామే ఆయన్ని సైకో అని మొదటి భాగంలో రెండో భాగంలో మనం కరుణామాయుడు అనే ఏసుక్రీస్తు చంపేయాలి చంపేయాలి అంటున్నాడు మరి ఆయన కరుణామాయుడు ఎలాగవుతాడు అనేటట్టుగా ఈయన ప్రారంభించాడు ఈ కామెంట్ రాసిన వ్యక్తిని నేను నేరుగా ప్రశ్నిస్తున్నాను అదేంటంటే నేను నమ్ముకున్నటువంటి యహోవా ఆయన నీకు ఇష్టం లేకపోవచ్చు నీకు నమ్మకం లేకపోవచ్చు నీకు ఆయన పట్ల సదాభిప్రాయం లేకపోవచ్చు బైబిల్లో చెప్పిన విషయాలు నీవు నమ్మకపోవచ్చు అంత మాత్రం చేత కోటాను కోట్ల మంది క్రైస్తవుల చేత ప్రతినిత్యం ఆరాధించబడుతున్నటువంటి ఈ బైబుల్ దేవుణ్ణి సైకో అని సంబోధించడం మీ మానసిక అపరిపక్వతని తెలియజేస్తూ ఉంది అవునా కదా ఈ కామెంట్ రాసిన వ్యక్తి బైబుల్ దేవుణ్ణి బైబుల్ని చెడ్డ చేయడానికని ఎంత ప్రసవేదన పడ్డాడో ఇక్కడ మనకు అర్థమవుతుంది మొదట ఈ కామెంట్ మొత్తం చదువుతాను అసలు వీడు మనిష సైకోన అన్నింటికి చంపడమేనా చంపేయాలి చంపేయాలి మీ కరుణామయుడు సోది చెబితే చంపేయాలి ప్రాయచిత్తార్థ దినమున పని చేస్తే చంపేయాలి ఎవరైనా సూచిక్రియలు మాత్కార్యాలు చేస్తే చంపేయాలి సూర్య చంద్రులకు నమస్కరిస్తే చంపేయాలి వేరే దేవుని నామమున ప్రవచనం చెబితే చంపివేయాలి మతం మారమని పెండ్లాం ప్రేరేపిస్తే చంపేయాలి మతం మారమని స్నేహితుడు ప్రేరేపిస్తే చంపేయాలి మతం మారమని కూతురు ప్రేరేపిస్తే చంపేయాలి మతం మారమని సోదరుడు ప్రేరేపిస్తే చంపేయాలి తల్లిదండ్రులను కొడితే చంపేయాలి తల్లిదండ్రులను దూషిస్తే చంపేయాలి యాజకుని మాట వినకపోతే చంపేయాలి మతం మారితే చంపేయాలి వ్యభిచారం చేస్తే చంపేయాలి ఇస్రాయేలీల దేవుని యొద్ద విచారణ చేయకపోతే చంపేయాలి వివాహేతర సంబంధం ఉంటే చంపేయాలి తప్పుడు ప్రవచనం చెబితే చంపేయాలి స్వలింగ సంపర్కం చేస్తే చంపేయాలి ఇస్రాయేలీ దేవుని దూషిస్తే చంపేయాలి విశ్రాంతి దినాన్ని పని చేస్తే చంపేయాలి విశ్రాంతి దినాన్ని పొయ్యి వెలిగిస్తే చంపేయాలి విశ్రాంతి దినాన్ని కట్టెలు చంపేయాలి అస్కా పండుగ ఆచరింపకపోతే చంపేయాలి పసకా పండుగ రోజున పులిసిన రొట్టి తింటే చంపేయాలి మాంసంలోని క్రొవ్వు తింటే చంపేయాలి మాంసంలో రక్తం తింటే చంపేయాలి సున్నతి చేసుకోకపోతే చంపేయాలి బలి ఇచ్చిన మాంసం ఆలస్యంగా తింటే చంపేయాలి యాజకుడు లేకుండా బలి ఇస్తే చంపేయాలి బలిపీఠాన్ని సమీపిస్తే చంపేయాలి నారబట్టలు లేకుండా గుళ్ళోకి వస్తే చంపేయాలి హెచ్చరిక లేకుండా దైవ దర్శనం చేస్తే చంపేయాలి మందిరాన్ని యాజకులు కాకుండా వేరెవరైనా సమీపిస్తే చంపేయాలి యాజకుని సమీపిస్తే చంపేయాలి బహిష్ణ స్త్రీని సంభోగిస్తే పనికి మాలిన కొందరు మనుషులు నీ మధ్య లేచి మీరు ఎరుగని ఇతర దేవతలను పూజించము రమ్ము అని తమ పురనివాసులను ప్రేరేపిస్తే ఆ పురనివాసులను అందరి పశువులు అన్నిటిని చంపివేయాలి ఇప్పుడు నేను పూర్తిగా కామెంట్ చదవలేదు సగం కామెంట్ మాత్రమే చదివాను వాస్తవంగా ఈ కామెంట్ మొత్తాన్ని ఒక రెండు మూడు లైన్లో రాయొచ్చు అదేంటంటే బైబుల్లో దేవుడు ఎందుకండి ప్రతి సందర్భంలో తప్పు జరిగిన ప్రతి సందర్భంలో చంపమని ఆజ్ఞయించాడు అని రెండు మూడు లైన్లో రాస్తే సరిపోయేదాన్ని ఎన్ని లైన్లలో ఈ వ్యక్తి రాశాడు మీరు గమనించారు కదా ఈ వ్యక్తి ఇంత పెద్దగా కామెంట్ని రాయడం వెనకాల ఉద్దేశం ఏంటి అంటే ఇంత పెద్దగా వ్రాస్తే ఆయన చెప్పేటువంటి ఆ మాటలకి విలువ పెరుగుతుంది అన్నటువంటి భ్రమ మనము ఎక్కువ విషయాన్ని రాసినంత మాత్రం చేత అబద్ధం నిజం కాదు లేదా తక్కువ రాసినంత మాత్రం చేత నిజం అబద్ధం కాదు నిజము అబద్ధం అన్నది మనం రాసేటువంటి లైన్ల మీద ఆధారపడి లేదు ఎక్కువ మాటలు రాసినంత మాత్రం చేత ఎక్కువ లైన్లు రాసినంత మాత్రం చేత మనం చెప్పే విషయం అన్నది సత్యం కాదు లేదా తక్కువ రాసినంత మాత్రం చేత అసత్యము కాదు సత్యము అసత్యము అన్నది మనం రాసేటువంటి రాత మీద లెంత్ ఆఫ్ ది మ్యాటర్ మీద ఆధారపడి లేదు అన్నది మొదట మనం గుర్తుపెట్టుకోవాలి అయితే ఈ కామెంట్ రాసిన వ్యక్తి సైకాలజీ ఏంటంటే తాను చెప్తున్న విషయం ఏం చెప్పదలుచుకున్నాడు బైబుల్ దేవుడు ప్రతి సందర్భంలో మనిషిని చంపుతూ వచ్చాడు బైబుల్లో దేవుడు సైకో అనే మాట నిరూపించుకునేదానికి ఆయన యాంగిల్లో బైబుల్ దేవుణ్ణి సైకో చేసే క్రమంలో భాగంగా చాట భారతాన్ని మొత్తం రాసుకుంటూ వచ్చాడు వాస్తవంగా బైబుల్లో దేవుడు సైకో కాదు బైబుల్లో దేవుణ్ణి సైకోగా చిత్రీకరించడానికి ఇంత చాట భారతం రాశాడే ఈ వ్యక్తి అసలైన సైకో ఇది అసలైన సైకో మెంటాలిటీ ఈ సైకో మెంటాలిటీ ఎక్కడి నుంచి వచ్చింది ఈ వ్యక్తికి ఈ శివశక్తి కరుణాకృసున లాంటి మేధావులు ప్రసంగాలు వింటున్నాడు కదా అందుకని ఈ వ్యక్తి కూడా సైకోలాగా మారిపోయాడు ఈ వ్యక్తి రాసినటువంటి కామెంట్లో పసలేదు అని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు మీకు చూపెడతాను ఈ వ్యక్తి చిత్రాసిన కామెంట్లు ఏముందంటే తల్లిదండ్రులను కొడితే చంపేయాలి తల్లిదండ్రులను దూషిస్తే చంపేయాలి అని ఉంది కదా మరి తల్లిదండ్రులనే కొట్టేవాణ్ణి తల్లిదండ్రులనే దూషించేవాడిని వాణ్ణి చంపకుండా ఆస్కార వాడినిస్తారా వేమన ఒక పద్యం చెప్పాడు తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ అనేటువంటి వేమన పద్యం గుర్తుందా తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా వేమన ఈ మధ్య చెప్పాడు అన్నమాట కానీ బైబిల్లో దేవుడు ఎప్పుడో చెప్పాడు తల్లిదండ్రుల మీద దయలేనటువంటి పుత్రుండు పుట్టినా ఒకటే చచ్చినా ఒకటే అని మనము గౌరవించేటువంటి మేధావి కవి వేమన చెప్పాడు అంతే కదా మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల మీదే మనం తిరగబడుతున్నామంటే ఇక మనం సమాజంలో ఎవరిని గౌరవిస్తాం మనల్ని బుట్టించినటువంటి మన తల్లిదండ్రుల మీదే తిరగబడితే వాడిని దూషిస్తే ఇక అలాంటి వ్యక్తి సమాజంలో ఎవరిని గౌరవిస్తాడు అలాంటి వాడు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా అని వేమనన్నాడు అన్నాడు సరిపోలేదా దీన్నే కదా బైబిల్లో దేవుడు చెప్పాడు బైబిల్లో దేవుడు ఒక వ్యక్తిని చంపమన్నాడు అంటే దాని వెనకాల ప్రతిదానికి కారణం ఉంటుంది తల్లిని తండ్రిని కొట్టేవాడిని తల్లిని తండ్రిని దూషించేవాడిని చంపేయమని దేవుడు ఇందుకు చెప్పాడంటే లిటరల్గా చంపమని కాదు తల్లిని తండ్రిని గౌరవించం రా అని ఐపీసీ అని మనకు తెలుసు కదా ఇండియన్ పీనల్ కోడ్ భారత శిక్షా స్మృతి అందులో నేరాలుంటాయి అందులో సెక్షన్లు ఉంటాయి అందులో వారికి శిక్షలు కూడా ఉంటాయి ఐపీసీలో నేరాలు దానికి సంబంధించిన శిక్షలు ఉంటాయి అంతే ఐపీసీ అంటే మరి ఐపీసీ అన్నది మన భారతదేశంలో ప్రజలందరినీ చంపడానికి నిర్దేశించబడిందా లేకపోతే భారతదేశంలో ప్రజలు మనుషులు మనుషులుగానే ఉండడానికి మనుషులు మృగాలుగా మారకుండా మనుషులుగానే ఉండడానికి మనుషుల్ని గాడిలో పెట్టడానికి వ్రాసుకున్నదా లేకపోతే మనుషులను చంపడానికి వ్రాసుకున్నదా ఉరిశిక్ష తీయాలి అని శిక్ష ఎక్కడుంది ఐపీసీలో ఉంది మరి ఎందుకు ఐపీసీలో అలాంటి మాట ఉంది మనిషిని చంపుదామనే కాదు మీరు చేసేటువంటి ఈ పలానా నేరం అన్నది ఉరిదీసి చంపేంత ప్రమాదకరమైంది కాబట్టి చేయకండి అది దాని ఉద్దేశం దేవుడు ఈ సందర్భంలో మనిషిని చంపాలి ఈ సందర్భంలో మనిషిని చంపాలి అని ఎందుకు రాశాడంటే చంపమని కాదు ఈ ప్రత్యేకమైన ఈ ఆజ్ఞాతి క్రమం అన్నది చంపడానికి యోగ్యమైనది అర్హమైనది అంటే దాన్ని మీరు చేయకండి అని అంతేగాని మనిషిని చంపుకుంటూ మొమ్మని కాదు మీరు చేసేటువంటి ఈ పని మీరు చిన్నది అనుకుంటున్నారు కానీ వాస్తవానికి అది చిన్నది కాదు అది మరణానికి అర్హమైనది ఉదాహరణకి వ్యభిచారం చేస్తే చంపమన్నాడు వ్యభిచారం అన్నది మనమేమనుకుంటాం అది ఎంటర్టైన్మెంట్ అనుకుంటాం అది జీవితంలో మసాలా అనుకుంటాం వ్యభిచారం చేయకపోతే సుఖమేముంది అనుకుంటాం వ్యభిచారం అన్నది సుఖం అనుకుంటాం కానీ దేవుడు అంటున్నాడు అది సుఖం కాదు ప్రాణం దీసే అంత భయంకరమైంది కాబట్టి వ్యభిచారం చేయకండి అని సీరియస్గా చెప్తున్నాడు వ్యభిచారం చేసేవాడిని చంపండి అంటే మొత్తం దేశమంతా వేదిక వ్యభిచారం చేసేవాడిని లిటరల్గా చంపమని కాదు వ్యభిచారం అన్నది మరణపాత్రమైనది మరణానికి అర్హమైనది కాబట్టి వ్యభిచారాన్ని చేయకండి వ్యభిచారం అన్నది సుఖం కాదు అది అది మరణానికి యోగ్యమైనది అంత పాపం అది ఇది దాంట్లో ఉన్నటువంటి విషయం కానీ ఈ వ్యక్తి సైకో కాబట్టి సైకోలకి లాగానే అర్థమవుతుంది చంపండి అంటే అది సీరియస్ మ్యాటర్ కాబట్టి మీరు చేయకండి అని దేవుడు ముందే హెచ్చరిస్తున్నాడు లోకంలో ఒక సామెత ఉంది పచ్చకామరీలు వచ్చిన వాడికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుంది అంట లోకం పచ్చగా కాలేదు ఈ కళ్ళు పచ్చగా మారిపోయాయి కాబట్టి లోకమంతా పచ్చగా కనిపించింది అలాగే బైబుల్లో దేవుడు చంపేయండి అంటే అర్థం మనిషిని మనిషిగానే ఉంచడానికి మనిషిలో మృగతత్వం లక్షణాలు రాకుండా నివారించడానికి మీరు చేస్తున్నటువంటి పనులు అన్నవి మీరు అనుకున్నంత చిన్నవి కాదు అవి చాలా ప్రమాదకర కాబట్టి చేయకండి అని చెప్పడానికి దేవుడు ఆ మాట వ్రాయించాడే కానీ అందరినీ చంపమని కాదు ఆయన సైకో కాదు బైబుల్లో దేవుడు సైకో కాదు ఆయన సిలువులో ప్రాణం పెట్టేంత ప్రేమమయుడు బైబుల్లో దేవుడు పాపాత్ముల కోసం కూడా సిలువులో ప్రాణం పెట్టేంత ప్రేమమయుడు ఆయన కూడా మీకు సైకోలాగా కనిపించాడంటే మీ మనస్సాక్షి లేదా మీ ఆలోచన విధానం అన్నది ఎంత సైకోగా మారిపోయిందో మీరే ఆలోచించుకోండి ఒకసారి బైబుల్లో ఉన్నటువంటి ప్రేమామయుడైన ఆ దేవుణ్ణే మీరు సైకో అంటున్నారంటే మీరు ఎంత సైకోలాగా మారిపోయారో ఈ శివశక్తి లాంటి చెత్త చెత్త ఛానళ్ళు చూసి మీ మనస్సాక్షిని మీరే ప్రశ్నించుకోండి పాపాత్ముల కోసం కూడా కలవరి సెలవులో ప్రాణం పెట్టేంత ప్రేమ స్వరూపి బైబుల్ దేవుడు ఆయన్నే సైకో అంటున్నారంటే మీ మతోన్మాదం ఏ స్థాయికి ఎగబాకిందో ఒక్కసారి మీకు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి కోటాను కోట్ల మంది దేవాది దేవుడిగా ఆరాధిస్తున్నటువంటి యహోవాని సైకో అని సంబోధిస్తున్నారు అంటే ఎంతగా దిగజారుడు నైతిక విలువలు మీకు ఉన్నాయో మీకు మీరే ప్రశ్న వేసుకోండి బైబిల్లో దేవుడు అందరిని చంపమని కాదు చెప్పింది మీరు చేస్తున్నటువంటి ఈ పనులు అన్నవి మీరు చిన్నవి అనుకుంటున్నారు కానీ వాస్తవానికి అవి చిన్నవి కాదు చాలా పెద్దవి అని చెప్పేదానికి ఆయన చంపండి అన్నాడు డైరెక్ట్గా చంపలే చంపండి అన్నాడు చంపండి అన్న తర్వాత జాగ్రత్త పడాల్సిన బాధ్యత ఎవరిది మనిషిది కాదా కరోనా సెకండ్ వేవ్ వచ్చింది మనుషులందరూ చనిపోతున్నారు పెట్టల్లాగా రాలిపోతున్నారు శ్మశానంలో స్థలం లేదు కాల్చడానికి పోడ్చడానికి కూడా స్థలం లేదని మాటిమాటికి న్యూస్ మీడియాలో వార్తను టెలికాస్ట్ చేస్తున్నారంటే అర్థం ఏమని కరోనా అన్నది భయంకరమైంది చస్తారు జాగ్రత్త పడనండి అని అంతే కదా అందరు చావాలని ఉద్దేశం కాదు కదా చస్తారు కనుక జాగ్రత్త పడండి అని చెప్పడం అంతే కదా కరోనా వస్తే చనిపోతున్నారు అని మాటి మాటికి చెబుతున్నారంటే చస్తారు కాబట్టి జాగ్రత్త పడండి మీరు అనుకున్నంత చిన్న జబ్బు కాదు అది చాలా ప్రమాదకరం అనే కదా దాని ఉద్దేశం మరి బైబిల్లో దేవుడు కూడా వీరిని చంపాలి వీరిని చంపాలి వీరిని చంపాలి అంటూ ఉన్నప్పుడు ఆ పర్టికులర్ ఆ విషయాన్ని మానండి అది ప్రమాదకరం అనే కదా దేవుడు చెప్తుంది దేవుడు సైకో కాదు దేవుడు ప్రేమ స్వరూపి శిలువులో ప్రాణం పెట్టేంత ప్రేమ స్వరూపి శిలువులో ప్రాణం పెట్టిన ఆ ప్రేమ స్వరూపిని సైకో అంటున్నారంటే ఆ అంటున్న మీరు ఎంత సైకోలో ఒకసారి మీకు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి